భారీగా పడుతున్న వర్షంలో తడుస్తూ పెద్ద కొండ అంచున నిలబడిన పొట్టికోడలు అనామిక భారంగా తన గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. దేవుడా, ఒక పిడుగును కూడా నా మీద వేసే తండ్రి, నిన్ను బ్రతుకుండడం వల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు, నన్ను నీలో కలుపుకో అని అనగానే ఆకాశంలో ఒక్కసారిగా మెరుపులు. ఎక్కడో దూరంగా పొట్టి అనామిక చూస్తూ ఉండగా ఒక చెట్టు మీద పిడుగుపడి గాలిపోతూ ఉంటుంది. ఈ పొట్టి కోడలంటే నీకు కూడా జాలేదు కదా, నా మీద పిడుగు వేయమని చెప్తే ఎక్కడో చెట్టు మీద వేశావు, ఇక నిన్ను బ్రతిమలాడుతూ ఉండడం నా వల్ల కాదు, నేనే ఇక్కడి నుంచి దూకి చేస్తాను అని పొట్టుకోడలు అనామిక కొండ మీద నుంచి దూకబోతూ ఉంటే ఒక్కసారిగా నీళ్లు అనామిక ఎత్తుకు వెళ్తాయి. పొట్టి అనామిక ఆ నీళ్లని ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఒక దేవత ప్రత్యక్షమవుతుంది. వెంటనే ఆ నీళ్లు మొత్తం మాయమవుతాయి. పొట్టి అనామిక కన్నీలు తుడుచుకుంటుంది. చావడానికొచ్చి వాళ్ళని వీళ్ళని పిలవడం ఎందుకు, నువ్వే దూకితే సరిపోతుంది కదా, అప్పటి నుంచే చూస్తున్నాను, ఏడుస్తున్నావు, ఆకాశాన్ని పిలుస్తున్నావు, పిడుగంటావు, ఊరుమంటావు, నువ్వు ఆలస్యం చేయకుండా దూకి చావు అని దేవత అనగానే పొట్టి అనామికకి కోపం వచ్చింది. దేవతను చూస్తూ ఇలా అంటుంది, నువ్వు నిజమైన దేవతవేనా, లేదంటే వేషం కట్టుకొని వచ్చావా? బాధతో నేను చచ్చిపోవాలని వస్తే ఆ బాధకి కారణం తెలుసుకుని తీర్చాలి గాని ఇలా చావుమని చెప్తావా? సరే, నువ్వు చావడానికి గల కారణం ఏమిటో చెప్పు, నేను తీర్చగలిగితే తీరుస్తాను, లేదంటే చావమని చెప్పి నేను వెళ్ళిపోతాను. నా చావుకి కారణం నేనే, నన్ను చూడు. ఓహో, పొట్టిగా ఉండడమా? అవును, పొట్టి పొట్టి పొట్టి, ఈ పొట్టిగా ఉండడమే అన్నిటికీ కారణం. మొదటిసారిగా నా భర్త పొయ్య పొట్టిదాన నన్ను విసిగించుకో అన్నాడు. అప్పుడు నా మీద నాకు అసహ్యం వేసింది. కోడలిగా అత్తయ్య ఒప్పుకోదు, బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ పొట్టి పొట్టి అంటూ హేళన చేస్తుంటే బ్రతకడం నరకం అనిపిస్తుంది. జరిగిన కథ చెప్తాను విను అని పొట్టి కోడలు అనామిక తన బాధకు కారణమైనవి జరిగిన వాటి గురించి చెప్పటం మొదలు పెడుతుంది. పొట్టికోడలు అనామిక సింక్ దగ్గర స్టూల్ వేసుకుని గిన్నెలు కడుగుతూ ఉంటుంది. కిచెన్లోకి వచ్చిన అత్తగారు శారద పొట్టి అనామిక చేస్తున్న పనిని చూసి నవ్వుకుంటుంది. కానీ పైకి మాత్రం కోపం నటిస్తూ అనామిక దగ్గరికి వస్తుంది. ఏమే పొట్టికోళ్ళ, ఇంకా ఎంతసేపు గిన్నెలే దోముకుంటుంటావు, ఇంకా నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, తొందరగా చేసి తగలడు అని చెప్పి అనామిక నెత్తిన మొట్టికాయ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పొట్టి అనామిక బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ గిన్నెలు కడుగుతూ ఉంటుంది. ఇంతలో తన భర్త రమేష్ ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు. సోఫాలో కూర్చుని తలనొప్పిగా ఉందని తలబట్టుకుంటాడు. అనామిక, మై డియర్ స్వీట్ హార్ట్, వస్తున్నానండి అని నవ్వుతూ స్టూల్ దిగి సంతోషంగా నవ్వుతూ గబగబా రమేష్ దగ్గరికి వస్తుంది. అనామిక నవ్వుతూ ఇలా అంటుంది, చెప్పండి ఏం కావాలి? చాలా తలనొప్పిగా ఉందను, నీ చేతులతో మంచి వేడివేడిగా ఒక స్ట్రాంగ్ టీ తీసుకురా. అలాగేనండి, తీసుకొస్తాను అని చెప్పి పొట్టి అనామిక అక్కడి నుంచి కిచెన్లోకి వస్తుంది. స్టూల్ వేసుకుని టీ పెడుతుంది. ఆ తర్వాత ఒక గ్లాస్లో టీ పోసుకుని రమేష్ దగ్గరికి వస్తుంది. రమేష్ సంతోషపడుతూ టీ తాగుతాడు. అనామిక అలా నిలబడి భర్తను చూస్తూ ఉంటుంది. టీ తాగిన తర్వాత రమేష్ కప్పుని అనామికకిచ్చేసి, అనామిక నేను కాసేపు పడుకుంటాను, ఓ గంట తర్వాత లేపు. అలాగేనండి అని చెప్పి పొట్టి అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాత్రి సమయం 9 గంటలు దాటుతుంది. అనామిక అన్ని పనులు ముగించుకుని బెడ్రూంలోకి వస్తుంది. ఆమె కోసం రమేష్ ఎదురు చూస్తూ ఉంటాడు. అనామిక రాగానే, వచ్చావా అనామిక? వచ్చేసానండి అని చెప్పి బెడ్ ఎక్కుతుంది. రమేష్ మల్లెపూలు తీసి అనామిక తలలో పెట్టి గట్టిగా పొట్టి అనామికని హగ్ చేసుకుంటాడు. ఇద్దరూ సంతోషంగా గడుపుతూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అత్తగారు శారద ఏదో ఒక సందర్భంలో పొట్టి కోడల్ని తిడుతూనే ఉంటుంది. నెత్తిమీద మొట్టికాయలు వేస్తూనే ఉండేది. ఒకరోజున తెలిసిన వాళ్ళ ఇంట్లో బర్త్డే ఫంక్షన్ ఉందని అనామికని తీసుకుని రమేష్ వెళ్తాడు. అక్కడందరూ పొట్టిగా ఉందని అనామికని హేళన చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తన ఫ్రెండ్ భార్య, ఏ ఇలా చూడండి, క్యాండిల్ లేదని ఎవరు ఫీల్ అవ్వద్దు, ఇదిగోండి వచ్చేసింది మన రమేష్ గారి పొట్టి మిసెస్ అనామిక, కరెక్ట్గా క్యాండిల్ అంత ఉంది కదా అని నవ్వుతూ ఉంటుంది. మిగతా వాళ్ళు స్పందనతో కలిసి పక్కపక్క నవ్వుతూ ఉంటారు. రమేష్కి అవమానంగా ఉంటుంది. అనామిక బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. రమేష్ కోపంగా ఇంటికొస్తాడు. తన వెనకాలే వచ్చిన అనామికని ఏమీ అనకుండా బెడ్రూంలోకి వెళ్తాడు. అనామిక బాధపడుతూ
కన్నీళ్లు పెట్టుకుంటూ బెడ్రూంలోకి వస్తుంది. అప్పుడు రమేష్ కోపంగా ఇలా అంటాడు, ఈరోజు నీ మూలంగా జరిగిన అవమానం చాలు, ఇంట్లో నుంచి నా లైఫ్లో నుంచి వెళ్ళిపోవే పొట్టిదానా అని అనటంతో అనామిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. నీకే చెప్పేది వెళ్ళిపో అని మళ్లీ గట్టిగా అరవటంతో అనామిక అక్కడ ఇక ఉండలేక ఇంటి నుంచి బయటకు వస్తుంది. వర్షం బోరున పడుతూ ఉంటుంది. పొట్టి అనామిక వర్షంలో తడుస్తూ ముందుకు నడుస్తూ కొండ మీదకు చేరుకుంటుంది. ఇలా అనామిక జరిగిన కథ చెప్పటం పూర్తి చేస్తుంది. అనామిక దేవతని చూస్తూ ఇలా అంటుంది, అత్తయ్య మాటలకో తన ఫ్రెండ్ భార్య అన్న మాటలకు నాకు బాధ అనిపించలేదు, కానీ నన్ను మనసారా ప్రేమించి ఇష్టపడి సంతోషంగా కాపురం చేసిన నా భర్త ఒక్కసారిగా బయటికి పోయే పొట్టిదానని అన్నప్పుడు నా ప్రాణం నా చేతుల్లో లేదు, ఆ క్షణం నేను మానసికంగా చనిపోయాను. అయితే ఇప్పుడు శరీరంగా కూడా చనిపోవాలని ఇంత దూరం వచ్చావా? అవును. సరే ఇప్పుడు నువ్వు చావకుండా ఉండడానికి నేనేం చేయాలి? నన్ను పొడవుగా మార్చాలి, అందరికంటే పొడవుగా మార్చాలి. ఎవరైతే పొట్టిగా ఉన్న నన్ను చూసి హేళన చేశారో వాళ్లే పొడుగుగా ఉన్న నన్ను చూసి మెచ్చుకోవాలి. అందరికంటే పొడుగు చేయాలా? అందరిలాగే చేయాలా? పొట్టిగా ఉన్న నేను అందరికంటే పొడుగవ్వాలి, అలా నన్ను దీవించు తల్లి. తప్పకుండా అనామిక, ఈ నదిలో నువ్వు 3 సార్లు మునిగి తేలు, అందరికంటే పొడవవుతావు అని చెప్పి అక్కడి నుంచి దేవత మాయమైపోతుంది. ఇక పొట్టి అనామిక దేవత చెప్పినట్టుగా ఆ నదిలో 3 సార్లు మునిగి పైకి తేలుతుంది. అంతే, అనామిక పొడుగు అనామికగా మారిపోతుంది. ఇప్పుడు అనామిక పొట్టిగా లేదు, అందరికంటే పొడవుగా ఉంటుంది. నది నీళ్ళలో కనబడుతున్న తన పొడవుని చూసి అనామిక ఎంతో సంతోషపడుతుంది. నవ్వుకుంటూ ఇంటివైపు నడుచుకుంటూ వెళ్తుంది. ఇక మీదట పొట్టి అనామిక అన్న పేరు తనకి ఉండదనే సంతోషంతో ముందుకు నడుస్తూ ఆనందంగా ఇంటికి చేరుకుంటుంది. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఫారెన్ కోడలు అనామిక సోఫాలో కూర్చుని ల్యాప్టాప్లో తన తండ్రి సుదర్శన్తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. అత్తగారు శారద పూజగదిలో ఉన్న లక్ష్మీదేవికి పూజ చేసి గంట మోగిస్తూ హారతిస్తూ ఉంటుంది. క్షణం తర్వాత గంటను అక్కడ పెట్టేసి హారతి తీసుకుని ఫారెన్ కోడలు అనామిక దగ్గరికి వస్తుంది. హారతి తీసుకోకోళ్ళ, డాడీ నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసి ల్యాప్టాప్ని సోఫా మీద పెట్టి అనామిక పైకి లేచి నిలబడుతుంది. శారద హారతిని అనామిక ముందు పెడుతుంది. ఆంటీ నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, నేను పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాను, ఇక్కడి నుంచి ఫారెన్లో కంపెనీని రన్ చేస్తున్నాను అని. కోళ్ళ నువ్వెంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా, ఇండియాలో ఉండి ఫారెన్లో కంపెనీని నడిపిస్తున్నా గాని నువ్వు నా కొడుక్కి భార్యవి, నాకు కోడలివి, ఈ ఇంటి ఆచారాలు పద్ధతులన్నీ తెలుసుకోవాలి. సారీ ఆంటీ, నాకు వీటి మీద అంతగా నమ్మకం లేదు, నన్ను బలవంతం చేయొద్దు, మీ పూజలు నమ్మకాలు మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్పి ల్యాప్టాప్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హారతి పట్టుకుని అలా వెళ్ళిపోతున్న అనామికాని చూస్తూ, అనామిక పార నుంచి ఈ ఇంటికి కోడలుగా వచ్చి 7 ఏళ్లుగా వస్తుంది, ఎంతవరకు ఎప్పుడు ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గేసింది లేదు, ఇంట్లో దీపం పెట్టింది లేదు, ఎంత చెప్పినా వినిపించుకోదు, నేనేం చెప్పినా చదువుకున్నానా ఆంటీ, నాకు నమ్మకం లేదా ఆంటీ అని చెప్పి వెళ్ళిపోతుంది అని అనుకుంటూ బాధగా పూజగదిలోకి వస్తుంది. తన చేతిలో ఉన్న హారతిని అక్కడ పెడుతుంది. లక్ష్మీదేవిని చూస్తూ చేతులు జోడించి దండం పెడుతూ, అమ్మా లక్ష్మీదేవి అందరిని చల్లగా కాపాడు తల్లి అని వేడుకొని పూజగదుల నుంచి వెళ్ళిపోతుంది. ఇక మిట్ట మధ్యాహ్నం ఆఫీస్లోని తన క్యాబిన్లో కూర్చున్న రమేష్ సెల్ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అలా ఏం లేదు సార్, మనం మాట్లాడుకున్నట్టుగానే ఆన్ టైంలోనే వర్క్ అయిపోతుంది, మీరే చూస్తారు కదా అని మాట్లాడుతూ కుర్చీలో నుంచి లేచి ఆఫీస్ విండో దగ్గరికి వస్తాడు. షార్ట్ సర్క్యూట్ అయ్యి పైన తిరుగుతున్న ఫ్యాన్ కాస్త ఊడిపోయి సరిగ్గా రమేష్ కూర్చున్న కుర్చీలో పడుతుంది. ఒకవేళ ఆ సీట్లో రమేష్ కూర్చుని ఉంటే ఖచ్చితంగా రమేష్ తలకి గాయమయ్యేది. అతని అదృష్టం బాగుండటం వల్ల ప్రమాదం తప్పించుకున్నాడు. రమేష్ వెంటనే ఫోన్ పెట్టేసి షాకింగ్గా కింద పడిన ఫ్యాన్ వైపు చూస్తూ ఉంటాడు. ఫ్యాన్ కింద పడిన సౌండ్ రావడంతో ఆఫీస్ బాయ్ దినేష్ పరుగు పరుగున ఆ క్యాబిన్లోకి వస్తాడు. కింద పడ్డ ఫ్యాన్ని చూస్తాడు. సారో ఇది ఎలా జరిగింది? షార్ట్ సర్క్యూట్ అయ్యుంటుంది, తొందరగా క్లీన్ చేయి దినేష్. ఇప్పుడే చేస్తాను సారు అని చెప్పి దినేష్ అక్కడి నుంచి ఫ్యాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. రమేష్ వర్క్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజున శారద ఫారెన్ కోడలు అనామికాన్ని తీసుకుని ఒక గుడికొస్తుంది. కారుని పార్కింగ్ చేసే చోట ఆపేస్తుంది. శారద కారు దిగుతుంది, అనామిక కారులోనే కూర్చుంటుంది.
కార్ దిక్కోళ్ళ గుడి వరకొచ్చి అమ్మవారిని దర్శించుకోకుండాలా కొడదు, అంత మంచిది కాదు. ఆంటీ, మీకు తోడుగా రమ్మని చెప్పారు, నేను ఇక్కడి వరకు వచ్చాను. టెంపుల్ కదా, మీకు తోడుగా చాలామంది ఉంటారు, వెళ్ళి మీరు చేయాల్సిన పని చేసుకుని రండి, నేను ఇక్కడే కారులోనే ఉంటాను. అది కాదు కోళ్ళ, నన్ను విసిగించకండి ఆంటీ, వెళ్ళండి అని చెప్పగానే శారద మరో మాట మాట్లాడకుండా ఆ కారు నుంచి బయలుదేరి గుళ్ళోకి వెళ్తుంది. అమ్మవారిని చూస్తూ దండం పెట్టుకుంటుంది. అనామిక కారులో కూర్చొని సెల్ఫోన్లో గేమ్ ఆడుకుంటూ ఉంటుంది. అదే సమయంలో రమేష్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఏదో వర్క్ టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటాడు. సిగ్నల్ పడి ఉంటుంది, కానీ రమేష్ ఆ సిగ్నల్ని చూసుకోకుండా వెళ్తూ ఉంటాడు. అప్పుడే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఒక ముసలావిని చూసి సడన్గా బ్రేకేస్తాడు. అంతే, కారు వేగం కంట్రోల్ కాకపోవడంతో ఆ కారు కాస్త అదుపు తప్పి ఫుట్పాత్ ఎక్కి చెట్టును ఢీకొడుతుంది. అంతే, కారులో ఉన్న రమేష్ కారు అద్దం పగిలి ఎగిరి రోడ్డు మీద పడతాడు. రమేష్ తలకి బాగా దెబ్బ తగిలి రక్తం గారుతూ ఉంటుంది. అప్పుడే అటుగా బైక్ మీద వెళ్తున్న దినేష్ రోడ్డు మీద పడి బాధపడుతున్న రమేష్ని చూస్తాడు. అతని దగ్గరికి వచ్చి అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు. వెంటనే అంబులెన్స్ వస్తుంది. రమేష్ దగ్గర ఉన్న సెల్ఫోన్ తీసుకుని అనామికకి ఫోన్ చేస్తాడు. హలో అనామిక గారు, సార్కి యాక్సిడెంట్ అయిందండి అని చెప్పగానే కారులో ఉన్న ఫారిన్ అనామిక షాక్ అవుతుంది. అనామిక గారు, సార్ని కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం, మీరు అక్కడికి రండి. హలో, ఇప్పుడు రామ్ ఎలా ఉన్నాడు? ఓకే ఓకే, తీసుకెళ్ళండి, నేను అక్కడికే వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. శారద కారు దగ్గరికి వస్తుంది. అనామిక విషయం చెప్పగానే శారద కంగారు పడిపోతుంది. వెంటనే కారు ఎక్కుతుంది. అనామిక కారుని వేగంగా డ్రైవ్ చేస్తూ పావుగంటలోనే కృష్ణ హాస్పిటల్ దగ్గర ఆగుతుంది. అనామిక శారద ఆపరేషన్ థియేటర్ దగ్గర కంగారు పడుతూ ఉంటారు. 2 గంటల తర్వాత డాక్టర్ బయటకు వస్తాడు. మేం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం, పేషెంటు కోమాలోకి వెళ్ళాడు, ఇక దేవుడి మీద భారం వేయాల్సిందే అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. డాక్టర్ కూడా దేవుడి మీద భారం అనగానే ఫారెన్ అనామికకి ఎక్కడా లేని కోపం వస్తుంది. ఆవేశంగా తన తండ్రి సుదర్శన్కి ఫోన్ చేసి విషయం అంతా చెప్తుంది. 3 గంటల్లోనే రమేష్ని తీసుకుని స్పెషల్ ఫ్లైట్లో ఫారెన్ తీసుకెళ్తుంది అనామిక. అక్కడ కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు చెక్ చేస్తారు, సారీ అని చెప్పి వెళ్ళిపోతారు. చూడు ఫారెన్ కోడ్లా, భర్త లేకుండా నువ్వు ఉంటామేమో కానీ కొడుకు లేకుండా మేము ఉండలేమమ్మా. మా కోసం వరలక్ష్మి వ్రతం చేయి తల్లి, ఆ తల్లి దీవెనలు ఖచ్చితంగా నా కొడుకుని కాపాడతాయి అని శారద చెప్పగానే అనామిక వెంటనే ఆలోచనలో పడుతుంది. శారద కన్నీళ్లు పెట్టుకుంటూ అనామికకి దండం పెడుతుంది. సరే అత్తయ్య, చేస్తాను అని చెప్పగానే శారద సంతోషపడుతుంది. రమేష్ని హాస్పిటల్లోనే ఉంచి చూసుకోవడానికి ప్రసాద్ని అక్కడ పెట్టి అత్తాకోడలిద్దరూ ఇంటికి వస్తారు. శారద ఫారెన్ కోడలి చేత వరలక్ష్మి వ్రతం చేయిస్తుంది. పూజ గదిలో ఫారెన్ అనామిక చక్కటి పట్టుచీర కట్టుకుని తలనిండా పూలు పెట్టుకుని పూజ గదిలో కూర్చుంటుంది. లక్ష్మీదేవికి పూజ చేసి హారతిచ్చి మొక్కుకుంటుంది. ఆ తరువాత మనసారా చేతులు జోడించి లక్ష్మీదేవిని వేడుకుంటుంది. లక్ష్మీదేవి, తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానాన్ని చేసి ఇంటికి ఈశాన్యంలో ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి అన్ని విధాల నీకు చేయాల్సిన పూజంతా చేశాను, నా భర్తని కాపాడు తల్లి అని వేడుకుంటుంది. అంతే, వెంటనే హాస్పిటల్ బెడ్ మీదున్న రమేష్ కళ్ళు తెరుస్తాడు. డాక్టర్ ఆ విషయం ప్రసాద్కి చెప్పగానే ప్రసాద్ సంతోషపడి శారదకి ఫోన్ చేసి శుభవార్త చెప్తాడు. శారద కొడుకు కోమాలో నుండి బయటకు వచ్చాడు, ఇప్పుడే కళ్ళు తెరిచాడు. నాకు తెలుసండి, అంతా వరలక్ష్మి వ్రతం మహత్యం, మన ఫారెన్ కోడలు చేయించానండి. మంచి పని చేసావు శారద, కోడలు తీసుకొని వెంటనే హాస్పిటల్కి రా అని చెప్పగానే శారద అనామిక ఇద్దరూ హాస్పిటల్కి వెళ్తారు. రమేష్తో మాట్లాడి కొన్ని రోజులకి ఇంటికి తీసుకొస్తారు. అనామిక పూజలు చేసుకుంటూ సంతోషంగా ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.